Good morning everyone. I am Dr. Shravani, consultant endocrinologist, KIMS Icon Hospitals, Visakhapatnam. Manu ippudu thyroid samasyalu vaatlo unna doubts gurinchi chaala konni discuss cheddam. Thyroid anedi normal ga meda krindi bhagamlo mundu vaipuna unde butterfly shape lo ante sitakokchiluka aakaramlo unde oka endocrine gland. Ee gland T3 T4 ane thyroid hormones ni produce chestundi. Ee T3 T4 ane thyroid hormones మన శరీరంలో ఉండే అన్ని అవయవాలు ఇంక్లూడింగ్ బ్రెయిన్ హార్ట్ మజిల్స్ ఇంకా అన్ని అవయవాలు నార్మల్గా పనిచేయడానికి అవసరం అవుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ అవసరమైన దానికన్నా తక్కువగా ఉండేటప్పుడు ఆ స్టేట్ని హైపోథైరాయిడిజం అంటాం. అదే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ లెవెల్లో ప్రొడ్యూస్ అయితే దాన్ని హైపర్థైరాయిడిజం అంటాం. సో మనం ఇప్పుడు ప్రధానంగా హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ హార్మోన్స్ ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉంటే వచ్చే స్టేట్. ఈ హైపోథైరాయిడిజంలో మనకి ప్రధానంగా కనిపించే లక్షణాలు తొందరగా అలసిపోవటం, బద్ధకంగా ఉండటం, నీరసంగా ఉండటం, ఆకలి తక్కువగా ఉండటం, బరువు పెరగటం, చర్మం పొడిబారటం, హెయిర్ ఎక్కువగా ఊడిపోవటం, మలబద్ధకం, కొందరిలో డిప్రెషన్ ఫీల్ అవ్వటం, మతి మరుపు, గొంతు బొంగురుపోవటం, అదే ఆడవారిలో అయితే నల్సర సమస్యలు ఇవన్నీ వస్తాయి. అదే చిన్నపిల్లల్లో ప్రధానంగా ఎదుగుదల లేకపోవటం, వయసుకు తగినట్లుగా ఎదుగుదల లేకపోవటం, మానసిక శారీరక ఎదుగుదల లోపం ఇవన్నీ కనిపిస్తాయి. ఈ థైరాయిడ్ లోపం అనేది అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఏ వయసు వరకైనా రావచ్చు. ఫస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి థైరాయిడ్ అనేది చాలా అవసరం. సో ఈ వయసులో థైరాయిడ్ హార్మోన్ లోపం ఉండి మనం సరిగా గుర్తించి ట్రీట్ చేయలేకపోయినట్లయితే ఆ ప్రభావం పర్మనెంట్గా మానసిక శారీరక ఎదుగుదల మీద ఉంటుంది. సో అయితే ఈ ఏజ్ పిల్లల్లో థైరాయిడ్ హార్మోన్ లోపం గుర్తించడం ఎలా? దీన్నే పుట్టుకతో వచ్చిన థైరాయిడ్ లోపాన్ని కంజంటల్ హైపోథైరాయిడిజం అంటాం. ఈ కంజంటల్ హైపోథైరాయిడిజంలో మనకి ప్రధానంగా కనిపించే లక్షణాలు పిల్లలు బొంగురు గొంతుతో ఏడవటం, బొడ్డు పొంగటం, పచ్చికామెర్లు ఎక్కువ రోజులు ఉండటం, మలబద్ధకం, వయసుకు తగినట్లుగా నడక మాటలు టైంకి సరిగా రాకపోవటం ఇవన్నీ పిల్లల్లో కనిపిస్తాయి. సో ఈ సిమ్టమ్స్ ఉన్నవారు ఎవరైనా సరే డాక్టర్ సలహా తీసుకొని థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోవాలి. సో థైరాయిడ్ టెస్ట్లో కామన్గా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఈ థైరాయిడ్ టెస్ట్లు ఎప్పుడు చేయించుకోవాలి? థైరాయిడ్ టెస్ట్లు ఎప్పుడైనా చేయించుకోవచ్చు, ఫాస్టింగ్లోనే చేయించుకోవాలి, ట్యాబ్లెట్ వేసుకోకుండా చేయించుకోవాలి అట్లా ఏమీ లేదు. సో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకునేవారైతే రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ ఎలా వేసుకుంటున్నారో అలా వేసుకుంటేనే థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోవచ్చు. సో థైరాయిడ్ టెస్ట్లు చేయించుకున్న తర్వాత ఒక చిన్న ప్రికాషన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఎవరైనా బయోటిన్ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకునే ఉంటుంటే ఆ బయోటిన్ సప్లిమెంట్స్ ఒక 2 డేస్ స్టాప్ చేసి అప్పుడు థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోవాలి. సో వన్స్ థైరాయిడ్ టెస్ట్లు చేయించి హైపోథైరాయిడిజం నిర్ధారణ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ట్రీట్మెంట్. సో మనకి అవైలబుల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ట్యాబ్లెట్స్ ఫామ్స్లో ఉన్న థైరాయిడ్ హార్మోన్ ప్రిపరేషన్స్. ఈ ట్యాబ్లెట్స్ మన బాడీలో తక్కువగా ఉన్న ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ని మనం ట్యాబ్లెట్స్ ఫామ్స్లో బయట నుండి రీప్లేస్ చేస్తున్నాం. సో ఈ ట్యాబ్లెట్స్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో అంటే ఖాళీ కడుపుతో వేసుకోవాలి. వేసుకున్న ఒక 1 అవర్ వరకు టీ కాఫీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయకూడదు. ఇలా ఎందుకు అంటే వేసుకున్న వెంటనే టీ కాఫీ తీసుకున్నా బ్రేక్ఫాస్ట్ చేసినా ఆ థైరాయిడ్ హార్మోన్ అబ్జార్ప్షన్ అనేది సరిగా ఉండదు. దానికోసం ఈ జాగ్రత్తలు చెప్తాం. నెక్స్ట్ ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్తో కానీ థైరాయిడ్ హార్మోన్తో కలిపి వేసుకోకూడదు. అట్లీస్ట్ మినిమం ఈ రెండింటికి ఒక 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. సో వన్స్ థైరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే ఈ ఫాలోఅప్లో థైరాయిడ్ హార్మోన్ టెస్ట్లు నార్మల్కి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ కంప్లీట్గా ఆగిపోవటం, డిసీజ్ తగ్గిపోయిందని చెప్పి ట్యాబ్లెట్స్ ఆపేయటం, డోసులు వాళ్ళకి వారే సొంతంగా అడ్జస్ట్ చేయటం, తగ్గించడం పెంచడం చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. సో రెగ్యులర్గా డాక్టర్ ఫాలోఅప్ ప్రకారంగా టెస్ట్లు చేయించుకోవాలి. ఈవెన్ అంతా స్టేబుల్గా ఉన్నా సరే థైరాయిడ్ హార్మోన్ డోసెస్ అనేది ఓవర్ లైఫ్ టైం మారుతూ ఉంటాయి. సో డాక్టర్ సజెషన్ ప్రకారం రెగ్యులర్గా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్లు చేయించుకుంటూ అవసరమైతే డోస్ అడ్జస్ట్మెంట్స్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఈ థైరాయిడ్ వన్స్ థైరాయిడ్ హైపోథైరాయిడిజం స్టార్ట్ అయిన తర్వాత ఈ డిసీజ్ అనేది
చాలా వరకు లైఫ్ టైం ఉంటుంది, ఎక్సెప్ట్ కొన్ని కండిషన్స్లో. అది ఏంటంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి కానీ, కొన్ని రకాల థైరాయిడైటిస్లో కానీ వాళ్ళకి తప్ప చాలా వరకు మిగిలిన వాళ్ళందరికీ లైఫ్ టైం ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా లైఫ్ టైం ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ థైరాయిడ్ రిస్క్ అనేది జన్యుపరంగా ఫ్యామిలీస్లో ఉంటుంది. సో మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా థైరాయిడ్ ఉన్నట్టయితే మిగిలిన వాళ్ళు కూడా డాక్టర్ సలహా ప్రకారం థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి. థ్యాంక్ యూ.